హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ మీడియా మంచినీరు ఎక్కువగా తాగటం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మగవారైతే రోజుకు మూడున్నర లీటర్లు ఆడవారైతే రెండున్నర లీటర్లు తాగాలి పనిచేసే విధానాన్ని బట్టి కూడా నీటిని ఎంత మోతాదులో సేవించాలో తెలుసుకోవాలి ఎండాకాలంలో అయితే తరచూ నీటిని సేవిస్తూనే ఉండాలి లేదంటే చెమటారిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది అయితే నీటిని ఎలా పడితే అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో తాగితే శరీరం ఎప్పుడు బ్యాలెన్స్ కోల్పోదని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతుంది అయితే ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మంచినీరు గటగటా తాగకూడదు నిదానంగా కూర్చుని తాగాలి వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగితే మంచిది దాహం వేసినప్పుడు కూలింగ్ వాటర్ తాగటానికి ప్రయత్నించకూడదు కుండలో నీటిని మాత్రమే తాగాలి కొందరు నీటిని విపరీతంగా తాగుతుంటారు నీటిని ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది శరీరంలో నీటి శాతం తగ్గినట్లయితే మూత్రం పసుపు రంగులో వస్తుంది పెదాలు ఎండిపోతాయి ఈ రెండు లక్షణాలు కనిపించినట్లయితే మీరు డీహైడ్రేట్ అయ్యారని అర్థం భోజనానికి అరగంట ముందు నీటిని ఎక్కువగా తీసుకోవాలి అలాగే భోజనానంతరం కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేయాలి అయితే భోజనం మధ్యలో మాత్రం నీటిని ఎక్కువగా తాగకూడదు విన్నారు కదా మరెందుకు ఆలస్యం ఇప్పటి వరకు నీటిని ఎక్కువగా తాగని వారు కూడా ఒకసారి మరలా ఆలోచించండి వెంటనే మంచినీరు తాగటం ప్రారంభించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరీ షేర్ చేయండి విలువైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి